అదే సినిమాలో చూపించారు. కామెడీ అంటే అది ఇప్పుడు కొట్లాడుతున్నారు కదా వాళ్ళు, ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడుతున్నారు సేమ్ అదే చూపిస్తున్నారు. ఇందులో కూడా 3 డేస్ నుంచి చూస్తున్నాం కదా మేము. ఎవరు కూడా మాట్లాడేమి అంతగా ప్రచారానికి కూడా ఏం రావు. ఏదో కామెడీ జబర్దస్త్ మూవీ తీసినట్టు తీశాడు ఆయన, అంత మించి ఏమీ లేదు. వాళ్ళు లోకేష్ పాపం వాడిని అందరినీ కామెడీ చూపించాడు అన్న, జగన్ హీరోని చేసినాడు, మిగతా వాళ్ళని అందరినీ కామెడీ చేసినాడు. పవన్ కళ్యాణ్ అయితే సంపినాడు నా వద్దున నేనేం చెప్పుకోలేను. జై జగన్, జై జగన్. అందరి క్యారెక్టర్స్ కామెడీ చేశారు. పవన్ కళ్యాణ్ని లోకేష్ని మంచి కామెడియన్గా చూపించారు, జగన్ హీరోగా చూపించారు, సెకండ్ హీరో రామ్ గోపాల్ వర్మ. సినిమా సూపర్. మధ్యంతర ఎన్నికలు మెయిన్ కాన్సెప్ట్, మధ్యంతర ఎన్నికల తర్వాత జగన్ స్వీప్ అవుట్ ఒక్క సీట్ తప్ప అది చంద్రబాబు. సినిమా మటుకు ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ కామెడీగా కామెడియన్గా చూపించారు, లోకేష్ని ఏక్ నెంబర్ కామెడియన్గా చూపించారు. చాలా బాగుంది, రియాలిటీగా ఉంది. ఓకే బాగుంది. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ జగన్ బై ఎలక్షన్స్లో 174 సీట్స్ విన్ అయినట్టు చూపించారు, అది మాత్రం చాలా హైలైట్. టైం వేస్ట్ సూపర్ ఉందన్న మూవీ అయితే. సూపర్ సూపర్ అన్న. జై జగన్. సూపర్. జై జగన్. సూపర్ మూవీ, ఫుల్ కామెడీ, చాలా చండాలం. సినిమానే నచ్చలేదు. అమ్మరాజ్యంలో బాబు దీన్ని ఏదో హైప్ చేశాడు. బాహుబలి సినిమా ఉన్నా చూసావా? గారికి పని పాటు ఏం లేదు. ఇది ఏ రాజ్యంలో లేదు, అడిగి పని లేదు. ఫస్ట్ చెత్తనా ఫెయిల్ అయ్యాడు. వడ్క తాగడం మర్చిపోయి మ్యాన్సరస్ తాగేసినట్టుంది. వడ్క తాగడం మర్చిపోయి చీప్ తాగుంటాడు, అందుకే సినిమా తీసాడు. మీ టైం, ఇది మీ టైం వేస్ట్. ఇది చెప్పాలా? మీ టైం వేస్ట్. ఆడికి సినిమాలు తీయడం రాదు, అడంత బేకార్. జగన్కి 174 సీట్లు వస్తాయి మనోడు చెప్పేశాడు. 174 సీట్లు తారా బ్రాహ్మణిని జైల్లో పడేస్తారు ఇటు చెప్పేస్తాడు. మరి చెప్తున్నాక వద్దు. జగన్ హీరో, ఆయనకేం తెలియదు, ఆయన సీఎంఏ. చివరిలో విజయసాయి రెడ్డి ఒక డైలాగ్ నచ్చింది అందుట్లో, కార్యకర్తలు మాట్లాడుతున్నారు యాజ్ సీఎం మీరు ఎందుకు పట్టించుకోరని. రోజాక్ పాప 2 మిసైల్ చేశాడు ఆర్జీవి గారు సినిమాలో చూపించేశాడు. పవన్ కళ్యాణ్ అయితే కామెడీ కింద తీసి పడేశాడు భయ్యా. అసలు ఏమనుకుంటున్నాడు ఆడు, ఏం చేస్తున్నాడు ఆడికే తెలియట్లా. పిచ్చి లెక్క, చీపు లెక్క తాగింది ఇంకాడు. అసలు చెప్పలేము ఆరాచకం, అంతకంటే కామెడీ చేశాడు. ఏజేవాడు గ్రాడ్యుయేట్ అనుకున్నాడు ఏమనుకున్నాడు, వీడైనా తాగి పెరిగాడు, అది చదువుకొని వచ్చాడు. చూడడం ఒక్క, మూవీ రీల్స్లో కూడా డౌన్లోడ్ చేయడం వేస్ట్. మూవీ రీల్స్లో కూడా డౌన్లోడ్ చేయడం వేస్ట్ అన్నా. అసలు చూడలేమన్నా, ఫస్ట్ హాఫ్ మటు కామెడీ పరంగా చూడొచ్చు, సెకండ్ హాఫ్ కూర్చున్నామంటే ఖచ్చితంగా నిద్రపోవడం బెస్ట్ దానికంటే. ఏందన్నా మూవీ అలా చేశాడు, మొత్తం అందరినీ పిచ్చని చేస్తాడు ఆర్జీవి అన్న. అన్నా పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తాడు అన్న. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ పెడతారు నాకు తెలిసి. అలా పిచ్చని చేసి చూపించడం కరెక్ట్ కాదు. మధ్య మధ్యలో ఏదో అందరు బాగానే ఉంది, జగన్ క్యారెక్టర్ బాగుంది, కానీ పవర్ స్టార్ని మధ్యలో అలా పిచ్చి పిచ్చి అని చేసి చూపించడం కరెక్ట్ కాదు. అది ఓకే బాగానే ఉంది, కానీ ముద్దపప్పు అని చేసిస్తారు అందులో అంతే. మేడం పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురిని జోకర్లు చేయడానికి 3.5-2.5 అవర్స్ ట్రై చేశాడు సినిమా. అంతకంటే ఏం లేదు, ఒక జగన్ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ అభిమానం తప్పలేదు, వాళ్ళని తప్పగొట్టడం కరెక్ట్ కాదు. పక్కన వాళ్ళని మనోభావాలను కించపరిచే విధంగా, పక్కన వాళ్ళ అభిమానుల మనోభావాలను కించపరిచే విధంగా ఈయన తీసిన సినిమా. ఇది కరెక్ట్ కాదు. చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే లోకేష్ని పప్పు అనడం కానీ, పప్పు అనేది సీన్లో మళ్ళీ మళ్ళీ వేయడం కానీ, కే పాలని కానీ, అంటే ఒక టార్గెటెడ్గా పెట్టుకున్నాడు ముగ్గురిని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. మరి 100% ఉంటుందండి. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే ఆ మనిషి ఒకే దానికి ఒకే పార్టీకి కులఘర్షణలు వస్తాయని నేను అన్నాను. ఎందుకంటే ఒక మనం ఎడ్యుకేటెడ్ పీపుల్, మనకు అది తెలుసు ఈయన తీసిన సినిమా అని. మనం చూసి ఇగ్నోర్ చేయటం అంతే కాకపోతే ఒకటే చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ నువ్వు సినిమా తీయదలుచుకుంటే బ్యాలెన్స్ ఇది. అంతేగాని ఒక పార్టీకి సపోర్ట్ చేస్తా, ఒక పార్టీకి, ఒక జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తా నువ్వు తీసిన సినిమా, దానికి మళ్ళీ నీ సినిమా తీశాను, నేను అన్నీ చేశాను, నేను కరెక్ట్గా తీశాను అనుకుంటే అది నీ ఇష్టం. అది నీ ప్రొడ్యూసర్ చెప్పాడు, నువ్వు నీ ప్రొడ్యూసర్ చెప్పినట్టు నువ్వు తీసుకున్నావు, దాంట్లో ఏం లేదు. కానీ కేవలం ఒక పార్టీకి సపోర్టెడ్గా అయితే తీశాడు. నేను కాదు భయ్, ఇంకా నేను చెప్తే నేనేదో సపోర్టెడ్గా చెప్పినట్టు వేరే ఆడియన్ అడగండి. నాకైతే నచ్చల 100%.